ప్రేమ యేసుని ప్రేమ ప్రమైన వాళ్ళారా, అందరు బాగున్నారు కదా? దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 78 కీర్తన 44, 45, 46 వచనాలు ధ్యానం చేద్దాం. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగులను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి, నీ వాక్యాన్ని మాకు దయచేయండి. వాక్యం వినిచున్న వారందరినీ ఆశీర్వదించమని, గ్రహించు హృదయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ మనము గమనించినట్లయితే, ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తంగా మార్చను. ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయులు, లేకపోతే ఆ ఫరో రాజు ఊరికినే విడిచిపెట్టలేదండి. ఎంతో కాలంగా వారితో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారు వారిని పనివారిగా బానిసలుగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఐగుప్తును విడిచి వెళ్ళటం అయితే వారికి ఇష్టం లేదు ఐగుప్తీయులకు. అందుకనే దేవుడు వారి మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఇంతకీ ఆ కార్యాలను వీళ్ళు జ్ఞాపకము తెచ్చుకోవట్లేదు. ఇలాగ దేవుడు మనల్ని విడుదల చేశాడు కదా అనే కృతజ్ఞతా భావము వారికి లేక మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏండి, నీరు లేకుండా నీరు రక్తమైపోయేటట్లుగా చేశాడట ఐగుప్తీయులు త్రాగకుండా. అప్పుడు వారిని విడుదల చేశారు వాళ్ళు. అండి, ఇలాంటి కార్యాలు ఎన్నో వారు వారి మధ్యలో దేవుడు గొప్పగా చేశాడు. ఆయన వారి మీదకి జోరీగులను గుంపుగా విడిస్తే అవి వారిని తినివేసిన. చూడండి, ఎన్నో ఐగుప్తు దేశం అంతా జోరీగులు వచ్చేసి ఇలా చేశాడు దేవుడు. అండి, నిజంగా ఒకసారి మనకి ఈ వర్షాకాలంలో పురుగులు వచ్చేస్తూ ఉంటుంటాయి, చాలా చిరాకు వేస్తుంది మనకి. ఆ కరెంటు స్తంభాల దగ్గర చూసుకున్నట్లయితే మనం కొద్దిసేపు లైట్లు అవి కట్టేస్తూ ఉంటుంటాం ఇంట్లో కూడా, లేకపోతే అవన్నీ మిడతల్లాగా వచ్చేసి చాలా గత్తర గత్తర కింద అయిపోతుంది. అవి ఒక్క పావుగంట అరగంట మనం వాటిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఐగుప్తు దేశంలో జోరీగులను దేవుడు మరి సైన్యంగా పంపించేశాడు. అట్ని వాళ్ళు వాటితో కొద్ది రోజులు కూడా ఉండలేకపోయారు. అప్పుడు మీ దేశాన్ని మీరు వెళ్ళిపోవచ్చు అని ఐగుప్తు రాజా అంటూ ఉండేవాడు. కానీ మళ్ళా అతను హృదయం దేవుడు కఠినపరిచి ఇంకా ఇలాంటి కార్యాలు ఎన్నో ఇస్రాయేల్ చూడటానికి, దేవుని మహిమను చూడటానికి, దేవుడు ఎంత గొప్ప దేవుడో గ్రహించడం కోసము అండి ఐగుప్తీయుల మధ్యలో దేవుడు వన్యుల మధ్యలో వీరికి అద్భుతాలు చేసి చూపించేవాడు. కానీ వాటిని అన్నిటిని వాళ్ళు మర్చిపోయారని ఇక్కడ రాయబడుతా ఉంది. 45 వచనంలో, కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. కాబట్టి చూడండి, కప్పలు వచ్చేసేలా చేశాడు దేవుడు, మిడతలు వచ్చేలా చేశాడు. మరి ఎన్నో వేల కప్పలు ఐగుప్తు దేశం అంతా అవి గెంతుతూ ఉంటుంటే రాజుగారికి అందరికీ కూడా అసహ్యమేసింది, వాటిని భరించలేకపోయారు. చూడండి, నిజంగా ఇవన్నీ చిన్న చిన్న ప్రాణులు, జోరీలన్నా లేకపోతే కప్పలన్నా ఏలన్నా ఇలాంటివన్నీ కూడా చిన్నవి. కానీ అవి గుంపుగా సైన్యంగా వచ్చేసాయి అనుకోండి, మనం వాటిని అసలు భరించలేము. కాబట్టి నిజంగా దేవుడు
వారి మధ్యలో ఐగుప్తుల మధ్యలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎన్నో చేసి రెండు వారికి విసుగు కలిగించి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇదిగో ఈ యొక్క దేశాన్ని విడిచిపెట్టి మీరు ఇస్రాయేలీలారా మీరు కనాన్ దేశానికి వెళ్ళిపోండి అన్నట్లుగా వాళ్ళు పంపించేశారు బాధ భరించలేక. ఇలాంటి కార్యాలన్నిటినీ కూడా ఎన్ని శత్రువుల మధ్యలో వారిని ఎలాగ విడుదల చేశాడో ఆ విషయాలు మరిచిపోతే దేవునికి ఎంత బాధగా ఉంటుందండి. పైగా వారు శోధిస్తూ దేవునికి సంతాపాలు కలిగించారే తప్ప దేవుడు చేసిన కార్యాలను మాత్రం మర్చిపోయారు. ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోవద్దు. ఏదో ఒక అద్భుతం చేయడాన్ని బట్టే ఈ రోజున ప్రభుని మనం నమ్ముకున్నాం. యేసు ప్రభు వారిని ఊరికనే ఎవరు నమ్మరండి, ఊరికనే ఒట్టుట్టినే ప్రభుని నమ్మేసుకుని దేవుని మందిరానికి వచ్చి బాప్తిస్మాలు పొందరు. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో, ఎవరూ చేయలేని కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించినప్పుడే ఆ ప్రభుని నమ్ముతాం మనం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వాటిని మర్చిపోకుండా మన జీవితంలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలి. యాత్ర దేవునితో స్తుతిస్తూ సాగిపోవాలి తప్ప ఎండి మనం ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి ఆయనకి కోపం తెప్పించే వారంగా మనం ఉండవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తావు, విషయాలను గ్రహించే జ్ఞానము నిత్యము నిన్ను స్తుతించే ధన్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సారా గారిని దేవుడు దీవించునుగాక. ఇంకా వారి ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయంలోనూ మంచి ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. హ్యాపీ బర్త్డే సారా గారు. నడవనా ద్రాక్షవల్లి వినీ